సో ఇప్పటివరకు మనం ఆదివాసీ మేళల జ్యువెలరీస్ చూసినాము, అండ్ ఇక్కడ జ్యువెలరీస్తో పాటు క్లాత్ కలెక్షన్ చూసినాము, అండ్ వాల్ డెకర్ చూసినాము, అండ్ దాంతోపాటు ప్యూర్ హనీకి సంబంధించుకోవచ్చు. ఇంకా ఇట్లా చాలా స్టాల్సే చూసినాం కదా, అన్నిటికంటే నాకు ఇంకొక క్వైట్ ఇంట్రెస్టింగ్ స్టాల్ అనిపించింది. అండ్ ఎందుకు వీళ్ళు ఇక్కడ ఈ వస్తువులు తెచ్చి అమ్ముతున్నారు, మనకు హైదరాబాద్లో దొరకవా అని అనిపించింది అనమాట. సో ఒక్కసారి ఆ స్టాల్ ఏందో మీరు కూడా చూడండి. అదేంటంటే ఇంట్లో వాడుకునే మనం చీపుర్లు. అసలు చీపుర్లు ఎందుకు ఇక్కడ స్టాల్లో పెట్టుకొని కూర్చున్నారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని చెప్పేసి అనిపించింది. సో మీకు కూడా ఇదే అనిపించి ఉంటుంది, నేను చెప్పే మాటలతో కావచ్చు ఈ విజువల్లో చూసి, అందుకని వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు ఏందన్నా? కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం. సో హైదరాబాద్లో కూడా చీపుర్లు దొరుకుతాయి కదా, శ్రీకాకుళం నుంచి చీపుర్లు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? అదే గవర్నమెంట్ పంపించారు, ఐటీ నుండి పంపించారు, ఇది హైదరాబాద్ తీసుకెళ్ళిన తీసుకొచ్చాము. అయితే హైదరాబాద్ లో కూడా చాలా షాప్లలో చీపుర్లు దొరుకుతాయి, ప్రతి ఇంట్లో చీపుర్లు లేని ఇల్లు ఉండదు, అది వేరే విషయం అనుకో. మరి ఇక్కడ దొరికే చీపుర్లకి మీరు తెచ్చిన చీపుర్లకి ఏం తేడా ఉంటుంది? ఈ తేడా అంటే అక్కడ నుంచి మేము పండించి శుభ్రం మంచిగా నీట్గా పంట పండిస్తారా? చీపుర్ది కూడా పండిస్తాము. మొక్కలు వేసేసి మొక్కలు వేస్తే అలాగా ఈ పువ్వులు వస్తుంది అనమాట, నరికేసి నరికిన తర్వాత ఎండబెట్టేసి, మనం ఎండబెట్టిన తర్వాత కట్టుకుంటాం, కట్టేసి ఇది అల్లేసి అమ్ముకుంటాము. ఎన్ని రోజులు పడుతుంది ఇది? ఇది సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి ఒక పంట, సంవత్సరానికి ఒకటే పంట, ఒక పంట అంతే. అంతే ఏ సీజన్ లేస్తారు ఈ పంట? ఏ సీజన్ అంటే జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఈ సీజన్ వస్తుంది అనమాట. మళ్ళా అలా అదే ఆ టైం ప్రతి సంవత్సరం అలాగే వస్తుంది పంట. రేట్ ఎంత మరి? రేటు 120 రూపాయలు. 120. ఇంకేమైనా క్వాలిటీస్ ఉన్నాయి? ఇలా ఒకటే రేటు ఒకటే క్వాలిటీ? ఒక క్వాలిటీ ఉంది మళ్ళా, అంతే ఇది పెద్ద కట్ట ఇది చిన్న కట్ట, కొందరు ఇది బరువు గుండ్రని అంటున్నారు, అలాంటప్పుడు ఇది తేలిగే చిన్న కట్ట మేము తెస్తాం అన్న జగేరా అనేసి. వాటి రేట్ ఎంత? ఇదే సేమే, ఇది 100, ఇది 100. 100నే అంతే, 120 రూపాయలు కానీ తగ్గిస్తాం, 20 రూపాయలు తగ్గించి అమ్ముతున్నాను. మీరు ఎవరైనా బార్గెన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి 20 రూపాయలు డిస్కౌంట్ ఆయన ముందే చెప్తున్నాడు అనమాట, 120 అని. అండ్ మనతో మాట్లాడేటప్పుడు ఆయనకాయనే కన్విన్స్ అయిపోయి 100 కమ్మేస్తారు. సో ఇట్లా అంటే జోక్ కాదు ఇది, నేను చెప్పేది ఏంటంటే అంటే వీటిపైన కూడా ఆధారపడి ఎన్నో గూడలలో వాళ్ళ జీవనం సాగించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పి నాకు ఈ ట్రైబ్ ఆదివాసీకి సంబంధించిన ఈ ఎగ్జిబిషన్కి ఎక్స్పోకి వచ్చినప్పుడు నాకు అర్థమైంది. సో అందుకని వీళ్ళని కూడా ఒకసారి మీకు పరిచయం చేద్దామని చెప్పేసి ఇది స్టాల్ చూపించిన అనమాట.